ఈరోజు దశ రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తుంది అధ్యక్ష. కారణం, ఇటీవల 4.5 సంవత్సరంలో అనేకమైన సంక్షేమ పాలన దిశగా, డెవలప్మెంట్ దిశ నడిచిన రాష్ట్రం, దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంలో జరుగుతుందని తెలిసి ఇది నిలువెత్తిన సాక్ష్యం ఈ రాష్ట్ర ప్రజల అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జనరల్గా ఎందుకంటే ఒక తెలంగాణ కంబైండ్ స్టేట్ నుంచి మనం విడిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం కొద్దిగా మనకు ఆర్థిక పరంగా కొద్దిగా వెనకబడినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము ఉన్న వనరులను కూడా దోచుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఇసుక కాడ నుంచి బంగారం వరకు అనేక కోణాల్లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైంది అధ్యక్ష. తర్వాత అధికారంలో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నవ్వుతో నభూషితంగా విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు జనరల్గా అధ్యక్ష, ఏ ప్రాంతమైన చానాడుకు అటువంటి కింద ఉన్న వర్గాలకు ఎక్కడైనా కానీ, ప్రపంచంలో ఎక్కడైనా కానీ మును 3 కావాలి అధ్యక్ష. ఒకటి కూడు, నీడ, గూడు అధ్యక్ష. ఈ 3 కూడా ప్రజలకు అన్ని వనరులు సమకూరిస్తే వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పేదరికం అనేది ఏ విధంగా ఉంటుందో పల్లెల్లో కనపడుతుంది అధ్యక్ష, గ్రామాల్లో కనపడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక ఏదైనా ఒక పెన్షన్ కావాలంటే ఆ ఊర్లో మనుషులను చనిపోవాలా, ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక ఎమ్మెల్యే చుట్టూ దాని ఒక అంచెల చుట్టూ తిరిగే పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా హౌస్ కావాలంటే ఒక చట్టబద్ధం కాని కమిటీలు ఏదైతే ఉన్నాయో, జన్మభూమి కమిటీలు ఆ రోజు చూసాం అధ్యక్ష. వాళ్ళు సిఫార్సు చేసేస్తే తప్ప వాళ్ళకు ఆ ఇల్లు వచ్చే పరిస్థితి కాదు, ఎవరైనా చనిపోతే ఆ రీప్లేస్ మళ్ళీ పెన్షన్ వచ్చే పరిస్థితి కాదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తా నుంచి ప్రతి పథకం అధ్యక్ష, ఆయన చెప్పింది కేవలం ఒకే ఒక పేపర్ నవరత్నాలు. ఆ నవరత్నాలనే దాని ఒక భగవద్గీత, ఒక ఖురానా, ఒక బైబుల్, ఎంత పవిత్రతో కూడిన ఆ డెఫినేషన్ అధ్యక్ష, నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వేల కోట్లతో లక్షల కోట్లతో కూడిన ఈ డెవలప్మెంటు, ఈ యొక్క సంక్షేమం ఏ విధంగా దీనికి ఇంప్లిమెంటేషన్ అవుతున్నదో ఒకసారి అర్థం కాదు అధ్యక్ష. అనుకుంటే ఒకసారి దానికి ఆశ్చర్యం కల్పిస్తుంది. అంటే మనం దగ్గర నుండి చూస్తా ఉన్నా కానీ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి పరిపాలనను అదే పక్క రాష్ట్రాల్లో కూడా చాలా కూడా ఆశ్చర్యం పడుతున్నా అధ్యక్ష. ఏ విధంగా ఏదో చేయగలరు అనేది దానికి ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు మనం చూడండి, కేటీఆర్ గారు ఒక స్పీచ్లో, ఒక మీట్లో స్టూడెంట్స్తో కూర్చో యూనివర్సిటీ పోతే అక్కడ చాలామంది గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా అడుగుతూ ఉంటారు, సార్ మీరు 10 ఇయర్స్ అని మనం సక్సెస్ఫుల్గా, మన గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ 10 ఇయర్స్ మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం తెలంగాణలో, కానీ ఎక్కడ కానీ మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అదేవిధంగా నోడ్ సర్వీత ఎగ్జిక్యూటివ్ కానీ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మనం ఎక్కడ చూడలేదు. ఇంకా నిరుద్యోగంగా పెరుగుతుంది అధ్యక్ష, లక్ష పెరుగుతుంది కదా ఇక్కడ రాష్ట్రంలో. కానీ మన పక్కనున్న రాష్ట్రం చాలా వరకు ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా 2 రిక్రూట్మెంట్ చేశారంటే అధ్యక్ష, అంటే అదే అధ్యక్ష. ఎందుకంటే ఇక మన ప్రభుత్వానికి ఉన్న, మన ప్రభుత్వకు ఉన్న ప్రభుత్వం దృఢ సంకల్పం అధ్యక్ష. ఈరోజు నిజంగా కేటీఆర్ గారు ఆన్సర్ చెప్పలేకపోయినాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈరోజు రిక్రూట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయిపోయి రిక్రూట్మెంట్లు చేరినారు. దాంతోపాటు ఎన్నో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్నెన్నో వేల పోస్టులు, పోలీస్ సంబంధించి ఎన్నెన్నో రిక్రూట్మెంట్లు. ఎందుకంటే మనం కోవిడ్ మనం చూసాం, మొత్తం దేశంతో పాటు ప్రపంచమంతా కూడా చాలా వరకు కూడా రకరకాల ప్రయత్నాలు. ఎందుకంటే మనకున్న డెవలప్ అయిన కంట్రీస్ ఉన్నాయి, బ్రిటన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, జపాన్ కావచ్చు, యూరోప్లో, అక్కడ దాన్ని కట్టడి చేయాలనే పరిస్థితుల్లో చాలామంది లక్షల మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒకటే హ్యాండిల్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 3 అంశాలు చెప్పినాడు, 3 అంశాలు, పారాసిటమాలు, సోషల్ డిస్టెన్స్, మాస్క్ చెప్పిన తర్వాత చాలామంది కూడా కామెడీ తీస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిది కూడా ఆయనకు ఎక్కువ కూడా ప్రజలకు ఇష్టమైనట్టు చేయడు కదా, దాన్ని కామెడీ తీస్తున్నారు. అదే 6 మంత్ తర్వాత మన రాష్ట్రంతో పాటు మొత్తం ప్రపంచమంతా కూడా ఆ 3 నిబంధనలు పాటించి కరోనా కట్ట చేసే పరిస్థితి తీసుకున్నారు అధ్యక్ష. అంటే దీని అర్థం ఏంటంటే అధ్యక్ష, ముందు చూపున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ప్రతి సెక్టర్లో, ప్రతి రంగాల్లో వెనకబడిన ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో టార్చ్ లైట్ వేసి వాళ్ళందరినీ కూడా ఉనికి కాపాడే పరిస్థితి చూసాం. వాళ్ళందరినీ కూడా ఉదాహరణకు ఒక ఎడ్యుకేషనే కాదు, ఈరోజు మనం చెప్పే ముందే అనుకున్నాం, ఎడ్యుకేషన్ అనేది ప్రాణం పోస్తుంది, వాడు నిలబెడుతుంది, వాడి యొక్క ఇమేజ్ ఎక్కడ పెంచుతుంది ఎడ్యుకేషన్ అనేది. ఈరోజు వేల కోట్లు ఉండొచ్చు, లక్షలు కొట్టచ్చు, కానీ చదువు అనే ఒక సంపద ఉంటే ఆ సంపద అనేది చదువు అనేది క్రియేట్ చేస్తుంది. దానికి ఉదాహరణగా ఈరోజు అమ్మబడి, మనబడి నాడు చూస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఎక్కడికి ఎన్ని కావాలి అధ్యక్ష,
దాంతో ఎందుకలా, ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది మొత్తం ప్రపంచం ఎలా దాటిపోయేసే పరిస్థితి మనం, అంటే ప్రపంచంతో పోటీ పడే తీరు ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు ఇచ్చిన ఈ పరిస్థితి అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా పెట్టాలంటే అధ్యక్ష ఒక ఆశమాష విషయం కాదు, దానికి మనసు ఉండాలా, గట్స్ ఉండాలా, దానికి ధైర్యం ఉండాలా. కానీ అటువంటి బహుశా నా తెలిసైతే ఇంతమంది ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రి నేను చూసాం అధ్యక్ష, దాదాపు నేనైతే 4 ముఖ్యమంత్రిని చూసాను అధ్యక్ష, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చూశాను. ఆ ప్రయాణంలో ఒక 3 నెలలతో ఆయన ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పటికీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు 2వ సారి అధికారంలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ 3 మంత్స్కే మీకు అందరూ ఆయన స్వర్గిస్తున్నాను. తర్వాత చూసాం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పెట్టించాడు, దాంతోపాటు రోసే ఏ విధంగా దాన్ని చూసి మనం చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన పరిస్థితి మనం చూసాం. కట్టుబడులతో బయటకు వచ్చాము అధ్యక్ష, ఉన్న సంపదను కూడా మొత్తం టోటల్గా దోసుకునే పరిస్థితి మనం చూసాం. కానీ దానికి భిన్నంగా ప్రజలను దీవునిచ్చిన ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన ప్రభుత్వం, జగనన్న కష్టాలు వచ్చిన ప్రభుత్వం ఎక్కడే కానీ ఎన్నుకు చూడకుండా ఈ రోజులు ప్రజల సంక్షేమ దిశగా మనం పోతున్నాం అధ్యక్ష. ఈరోజు అందుకే చాలా సందర్భాలు కూడా మనం చెప్తా ఉంటాం అధ్యక్ష, చాలా సందర్భంలో పూర్వీకులు ఇతిహాసాల్లో చెప్తా ఉంటారు, యాత్ర నార్వేంత పూజ్య రమేంత తత్ర దేవత అంటే ఊరికే చెప్పాలి అధ్యక్ష. ఎక్కడైతే మహిళలు గౌరవిస్తారో, ఎక్కడైతే మహిళలను ఆరాధిస్తారో ఆ ప్రాంతం కూడా మొత్తం టోటల్గా సంతరిస్తుంది. బహుశా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదే జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 3 కోట్లు ఉండే మహిళలు ఈరోజు ప్రతి నిద్ర లేస్తే దేవుడికి ముక్తారు నాకు తెలియదు, కానీ నేను కళ్ళారా చూసాను అధ్యక్ష, కళ్ళారని చూసాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని నిజంగా దండం పెట్టుకుంటారు అధ్యక్ష. ఈయన వల్ల మీ రోజు 3 పూట్ల మేము భోజనం చేస్తున్నాము, ఈయన వల్ల ఈరోజు మా ఈ కూడు కూడా కట్టుకున్నాం అధ్యక్ష. నా ప్రాంతంలో అధ్యక్ష, నా ప్రాంతంలో మేము ఒక ప్రోగ్రాం చేసినప్పుడు చాలామంది లేడీస్ వాళ్ళు ఉపన్యాసించేటప్పుడు నిజంగా కంట్లో నీరు వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆమె ప్రమీలని చెప్తా అధ్యక్ష. ఆ ప్రమి చెప్పాడు, నేను మేము ఇంట్లో 3 కూతుర్లు అధ్యక్ష, మా నాన్న వచ్చి ఒక అటెండర్ అయినప్పుడు మాకు ఇల్లు లేదు, మాకు చదువు అక్కడికక్కడే ఉన్నది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల. కానీ జగనన్న వచ్చినాక మాకు ఇల్లు ఒక ఏర్పడింది. దానికి ముందు ఏమంటే మాకు మళ్ళీ ఒక పెళ్లి చేయాల్సి వస్తుంటే ఆ ఇంట్లోనే మళ్ళీ 3తో పాటు ఇంకోరు మళ్ళీ మాకు ఏడవతే ఎక్కడ ఉండాలో దేవుడు అనుకుంటున్నాం. జగనన్న వచ్చాడు, ఇల్లు వచ్చింది అధ్యక్ష. దాంతోపాటు మాకు పెళ్లికి సంబంధించి అన్ని వనరులు కూడా క్రియేట్ చేసిన అధ్యక్ష. దాంతోపాటు నాకు వాలంటీర్ వచ్చింది అధ్యక్ష. దాంతోపాటు మా ఇంట్లో ఒక అమ్మాయికి ఏదైతే సచివాలయానికి సంబంధించి ఒక జాబ్ వచ్చింది. దీంతో అనుకున్నాను అధ్యక్ష, దేవుడిని అయితే నేను చూడలే కానీ జగనన్నే నా కోసం వచ్చింది ప్రభుత్వం అని చెప్పిందంటే అంతకంటే ఏమున్నా అధ్యక్ష. ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు మీట్ పెట్టినప్పుడు సక్సెస్ఫుల్గా 10 ఇయర్స్ మనం వారోత్సవాలు చేసుకున్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని. కానీ ఆంధ్రప్రదేశ్లో 4 ఇయర్స్ కింద రిక్రూట్మెంట్ వచ్చిందంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే ఎస్ అధ్యక్ష. ఈరోజు బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు చూసినాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో గ్రామ సచివాలయంతో పాటు వాలంటీర్ 160,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఎక్కడ చూసాం అధ్యక్ష, ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఎందుకంటే మనం కూడా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసాం, వెయిట్ చేసాం, ఏసే 2000 ఏఎస్ పోస్ట్ వేస్తాడు కానీ 160,000. దాంతోపాటు దాదాపు 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు చూసినాం అధ్యక్ష. దానికి సబ్సిక్వెంట్గా ఎన్నో నోటిఫికేషన్ వేస్తారు అధ్యక్ష. మళ్ళీ కూడా ఇటీవల కూడా ఒక జంబో లేక ఏదైతే చదువుకున్న టీచర్స్ కూడా దాన్ని కూడా వెళ్ళిన ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. సో ఇటు ఒక దగ్గర సంక్షేమం, ఒక దగ్గర అభివృద్ధి, ఒక దగ్గర సంబంధించిన ఏదైతే ఉన్నారో కింద అట్టడి వర్గాలందరూ కూడా వాళ్ళకు సభల్లో అవకాశం ఇవ్వడానికి చూసాను అధ్యక్ష. ఈరోజు మనం గమనించాం అధ్యక్ష, మీరు చూడండి ఎప్పుడు కూడా మనం ఎక్కడ పేపర్లో ఈ నిడం తప్ప ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా మనం చూసినలేదు. చట్టసభల్లో అధ్యక్ష, చట్టసభల్లో ఈరోజు ఉన్నత స్థానాల్లో కూర్చొని పెట్టి ఈరోజు ఓసీ స్థానంలో కూడా బీసీలకు ప్రముఖత స్థానం ఇస్తే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అదే కౌన్సిల్ కావచ్చు, టీడీ బోర్డు మెంబర్లు కావచ్చు, అదేవిధంగా నీకు వర్క్స్పోర్ట్స్ కావచ్చు, మార్కెట్ హెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదో అంటే ఈ విధంగా చెప్పుకుంటే అనేకమైన వర్గ సెక్టర్లో అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా ఈరోజు చేసినట్టు ఘనత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బల్ల గుద్దు చెప్పొద్దు అధ్యక్ష. ఈరోజు మళ్ళీ మేము ఇంకొక విషయం చెప్పుకోవాలి అధ్యక్ష, మనం ఈరోజు ఇటీవల ఏర్పడిన తెలంగాణలో ఎలక్షన్ ముందు ఇట టీఆర్ఎస్ ఒక దగ్గర దానికి సంబంధించిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి సంక్షేమ పథకం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామా అని అధ్యక్ష. అంటే దాని అర్థం అధ్యక్ష, ఇక్కడ ప్రజారంజనక పాలన జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఏదైతే మనకున్నా ఈరోజు నవరత్నాలతో పాటు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకెళ్ళవుతున్నాయి. పక్క రాష్ట్రాలు సైతం అంటే ఎంటైర్ భారతదేశం అంతా కూడా మన పథకాలను కూడా మక్కీకి మక్కి ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఈ రాష్ట్ర యొక్క మన నాయకుడి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం అధ్యక్ష.
చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, ఒక మున్సిపాలిటీ ఎలక్షన్కు మేము ఒకసారి నగరికి పోయినప్పుడు నాకు మన పెద్దటి రామచంద్ర గారు అక్కడ ఆ ఏరియాలో చూసుకొని పోయినప్పుడు మేము అక్కడ పోయినాం అధ్యక్ష. ఎలక్షన్కు 2 డేస్ ముందు ఎలక్షన్ పోలింగ్ జరుగుతానంగా మేము అక్కడ ఉండకూడదు బయటకు వెళ్ళాము అధ్యక్ష. చెన్నై బార్డర్ ఉన్నప్పుడు మేము మాతో పాటు 10 మంది ఉన్నారు. మేము వచ్చినప్పుడు చాలామంది మహిళలు కూలీలు పనులు పోయేలంతా చాలామంది పోతున్నారు అధ్యక్ష. ఒక 20-25 మంది దాకా మేము అక్కడ టిఫిన్ చేస్తున్నాం. చేసినప్పుడు సార్ మీరు ఇక ఎక్కడ సార్ అంటే, మేము ఆంధ్రప్రదేశ్ అంటే, మా మీకు బాగుండేది పరిపాలన అంటే, సార్ మాకు లేదు సార్ ఆంధ్రప్రదేశ్ అయితే బాగా జరుగుతుంది కదా సార్, చాలా అంటే చాలా జరుగుతున్నాయి సార్, అందుకే సార్ మాకు తమిళనాడు మాకేం పథకాలు పెద్దగా రావడం లేదు. కానీ మాకు మేము ఏమిటనుకున్నాం సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పథకాలు ఇంటికి చేరుతున్నట్టు కదా, అందుకే మాకు మా పాపను కూతుర్ను మేము ఆంధ్రప్రదేశ్ అల్లుడుగా చేసుకున్నాం అధ్యక్ష, మాకు అవకాశం ఉంది అని చెప్పేసి లెవెల్లో ఆ మహిళలు కోరుకున్నారంటే దీని పని మనందరం కూడా అర్థం చేసుకున్న పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక స్త్రీ కానీ ఉమెన్ కానీ స్త్రీలు ఒక బ్రహ్మాండ గౌరవంతో ఉంటారు. ఎందుకంటే రకరకాల యాక్ట్లు తెచ్చారు, సంపూర్ణంగా సంరక్షణగా ఈ రాష్ట్రంలో స్త్రీలు బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు అధ్యక్ష. దానికి కారణం అధ్యక్ష, మనం ఎంతో నిబద్ధతతో చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఒక పారదర్శకత పరిపాలన అందిస్తున్నాడు, ఆయన చేసే ప్రతి పని ఒక నిబద్ధత చేస్తున్నాడు అధ్యక్ష. అందుకే ఈరోజు మనం గమనిస్తున్నాం దాదాపు ఎక్కడ లేని విధంగా 31 లక్షల మందికి ఈరోజు ఇల్లు ఇస్తున్నామంటే అధ్యక్ష ఇది ఆశమాస విషయం కదా. 2 లక్షల కోట్లు ఈరోజు ఇచ్చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చూడండి దాదాపు 44 లక్షల తల్లులకు ఈరోజు అమ్ముడి కార్యక్రమం పెట్టడం ఎవరైనా చూసారు అధ్యక్ష? ఈరోజు జనరల్గా ఎక్కడ స్కాలర్ చూసి వస్తుంటాం 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నప్పుడు, కానీ ఈరోజు తల్లులను ఎంకరేజ్ చేస్తూ పిల్లలను బడిపోయేదానికి అమ్ముడి కార్యక్రమం ఈరోజు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్కూల్ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. గతంలో మనం చదువుకున్న స్కూల్లో ఇప్పుడుండే స్కూల్స్ అనేది దాదాపు 43,000 స్కూల్స్లో దాదాపు 18,000 ఎకరాలు ఈరోజు సక్సెస్ఫుల్గా బయటపడినాయంటే అధ్యక్ష ఈరోజు ఉన్న, ఎందుకంటే చాలామంది సందర్భాలు ఎన్నర్ అధ్యక్ష స్టూడెంట్స్ కూడా మాకు ఎటువంటి మాకు మా వల్ల ప్రభుత్వానికి లాభం లేకున్నా 2,000 కోట్లు పెట్టి మమ్మల్ని మా స్కూల్ చదివిస్తూ ఇంగ్లీష్ మీడియం పెట్టి యూనిఫామ్ పెట్టి షూలు ఇచ్చి చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. ఏమి ఇచ్చి ఆ రుణం తీసుకోవాలనేది కూడా చిన్నపిల్లలు కూడా ఒక విధమైన భావనకు ఏర్పడింది అధ్యక్ష. సో ఈ విధంగా అధ్యక్ష మనం చూస్తాను ఈరోజు ఏదైతే గవర్నర్ గారి యొక్క స్పీచ్ ఉన్నాడో అధ్యక్ష, చాలా అద్భుతంగా ఆయన చెప్పిన మాటలు ఒట్టిపడినట్టు అధ్యక్ష. ప్రతి పథకం కూడా ఈరోజు రాష్ట్రం ఇంప్లిమెంట్ అవుతున్నాయి అధ్యక్ష. జనరల్గా అధ్యక్ష మనం గమనించాలేదో ఎక్కడ పొలిటికల్ పార్టీ ఎలక్షన్ పోయేటప్పుడు చాలా చెప్తారు అధ్యక్ష, ఏ పార్టీ అయినా పొలిటికల్ ఎలక్షన్ పోయేటప్పుడు చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తారు, దంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, ఎన్నెన్నో హామీలు ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గతంలో 2018లో ఎన్ని హామీలు ఇచ్చారో మనందరం తెలుసు. దాదాపు 600 పైన పాలస్ ఆఫ్ ప్రామిస్ చేశాడు, హామీలు ఇచ్చాడు, ఏ ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి మనం చూస్తాం. తీరా ఎలక్షన్ 6 నెలలు కొనగా మీకు ఆయన ఏం పథకం ఇచ్చాడో తెలుసు, తర్వాత మహిళలు ఏ విధంగా మోసపోయారు తెలుసు, దానికి తగిన బుద్ధి కూడా ఆయన చెప్పారని అందరికీ తెలుసా. జనరల్గా పొలిటికల్ పార్టీ అధ్యక్ష ఇచ్చిన మేనిఫెస్టోలో కేవలము కనీసం అంటే పట్టుమని ఒక 10%గా చేరు అధ్యక్ష. అది కూడా ఎప్పుడు చేస్తారు, మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు, ఎలక్షన్ దగ్గరకు వస్తాం కదా మళ్ళీ ప్రజలు అడుగుతారు మళ్ళీ నిలదీస్తారు అన్నప్పుడు ఆ పది పర్సెంట్ అప్పుడప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు దానికి భిన్నంగా ప్రజలకు అనుగుణంగా తన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటి క్యాలెండర్ వేసి ఇయర్ క్యాలెండర్ వేసి కూడా మొత్తం టోటల్గా ఒకరోజు అమ్మఒడి, ఒకరోజు కాపునేసం, ఒకరోజు విద్యాదీవెన, ఒకరోజు జగనన్న, ఇట్లా అనేకమైన కార్యక్రమం ఈరోజు చెప్తూ ఈరోజు మొత్తం టోటల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన అధ్యక్ష. ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హృదయాలు గెలిచాడు అంటే చాలా. ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా మనం వర్ణించాలనుకో అధ్యక్ష, ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను మీకు ఓటు వేసాను, మీరు ఖచ్చితంగా మీకు సహాయం చేశాను, మీకు నాకు ఓటు వేయాల్సి నిలదీస్తారు. కర్నూలులో లాస్ట్ ఎలక్షన్ మనం చూసాం అధ్యక్ష, బై ఎలక్షన్లో పోయినప్పుడు మీరు నడిచే రోడ్డు అంతా నేను వేసిందే నా డబ్బులతో నేను చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన ఏమని కొనియాలి అధ్యక్ష, ఆయన అంటాడు ఇన్ని దాదాపు ఒక్కొక్క ఇంటికి 1,00,000 సంక్షేమ పథకాలు చేస్తా ఉంటే మీకు నచ్చినప్పుడే, మీ ఇంటికి న్యాయం జరిగినప్పుడు, మీ ఇంటికి సహాయం జరిగినప్పుడే నాకు ఓటేయండి, మీ ఇంట్లో సహాయం జరిగిన ఓటేయండి. అంత పెద్ద సహాయానికి చిన్న నన్ను నాకు ఏంటి అని అడగకుండా మీకు సహాయం జరుగుంటే, న్యాయం జరుగుంటేనే నాకు ఓటేయండి అంటే దీన్ని ఏ విధంగా మనకు అభినందించాలని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే మన దురదృష్టకరం అధ్యక్ష, కనీసం ఫ్రమ్ ద బిగ్ నుంచి కూడా మీ పోడియం దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని గౌరవ చేయడము, మిమ్మల్ని మొత్తం టోటల్ విమర్శించడము, మీ పైన ఇది చల్లడము, దాంతో ఆగల అధ్యక్ష మళ్ళీ పోయి అక్కడికి వచ్చి ఫోటో ఈ మీద కూర్చుకుంటాం. దానికి ఎల్లో మీడియా జాకిలేసి లేపుతూ ఉంటుంది, వాళ్ళు మేము లేయలేము ఉంటాను జాకిలేసి లేపుతూ ఉంటుంది.
ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, టీవీ ఫైవ్ జాగ్రత్తలేసే ప్రాక్టీస్ చేస్తున్నాం అధ్యక్ష. రేపు ఏమైనా అధ్యక్ష, ప్రజలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. ఇటీవల బస్ యాత్ర జరిగినప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఈరోజు దాదాపు 1000 మంది పాల్గొంటున్నారు. ఎందుకంటే ఆ కుటుంబానికి, ఆ ఊరుకు న్యాయం జరిగింది, సహాయం పొందారు. పోయినప్పుడు ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలగైన వర్గాలు, అట్టడిన వర్గాలు అందరూ కూడా ఆ సభలో సక్సెస్ చేయాలో, మేము భాగస్వాములు కావాలని ఆ ప్రోగ్రాం పోయినప్పుడు ఎంతోమంది ఆ రోజు అటెండ్ అవుతాంటే పక్క నెక్స్ట్ రోజు జ్యోతిలో కానీ ఈనాడులో ఖాళీ కుర్చీలు వేసేది. అంటే ప్రజలు అక్కడే వాళ్ళు చేర్చుకున్నారు అధ్యక్ష. ప్రజలు కూడా అంటారు, ఎవరు ఇంత ఇంత దిగజారమైన పేపర్లా, ఇంత దిగజారమైన నీచమైన పేపర్లు అనేది. ఎందుకంటే కనీసం వాస్తవాలను కూడా పెడితే బాగుండు కదా, వాస్తవాలను రాస్తే బాగుండు కదా, ప్రజలు చేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆయన పిలిచి పెట్టాడు, రాండి కదిలి రాండి అనేసి. దేనికి అధ్యక్ష, దేనికి అధ్యక్ష, ఆయన ఎక్కడ రాకదండి. ఈరోజు పేలవేలమైన ఈరోజు మీటింగ్ జరుగుతున్నాయి వాళ్ళకి. కనీసం ఒక మీటింగ్ 5000 వేస్తే కనీసం 2000 కూడా కూర్చునే పరిస్థితి లేదు, అది వాళ్ళ పరిస్థితి. కానీ దానికి భిన్నంగా ఈరోజు అధ్యక్ష, ఈరోజు సిద్ధమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అధ్యక్ష. బహుశా ఇటువంటి ప్రోగ్రాంలు ఎక్కడ ముందు తరంగానే అనంతరం చూడబోరు అధ్యక్ష. దానికి కారణం ఉన్నాయి అధ్యక్ష, లబ్ధి పొందారు, మా ఇంటికి లబ్ధి పొందాము. మా పిల్లల చదువు విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ, వైద్య విద్యా రంగంలో కానీ, అనేక రంగాల్లో ఈ ప్రభుత్వం చేయితనిచ్చింది, మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని అందరం కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. మమ్మల్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభ పెట్టినా ఆయన మన రుణం తీర్చుకోవాలా, మేము భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నేను జనాలను తండవకుండా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఎక్కడే కానీ ఒక మనుగడ లేదు, తనకు తన తోక పార్టీలు రోజు ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన పేపర్లు రాయించుకోవడం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే, బహుశా ఏ ముఖ్యమంత్రి చేయలేని అన్ని సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ దశ ఈరోజు మనం ప్రయాణిస్తూ ఉంటే ఎక్కడ డెవలప్మెంట్ అని రాస్తారు అధ్యక్ష. మా కోడు నియోజకవర్గంలో కనీవి నెల రీతిలోనే దాదాపు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్, పర్మనెంట్ హై లెవెల్ బ్రిడ్జెస్, బ్యాక్ లెవెల్ వాటర్స్, అదేవిధంగా మొత్తం టోటల్గా ఎన్నో అద్భుతమైన చేశారు అధ్యక్ష. ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరికి జరిగే అధ్యక్ష, విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో జరిగినాయి. ఈరోజు చూస్తామంటే హాస్పిటల్స్ ఏ విధంగా హాస్పిటల్ యొక్క రూపురేఖలే మారిపోయినా, ఒక కడప జిల్లానే కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఒక సబ్జెక్ట్ పైన పోతే, ఒక విధంగా విధంగా ఒక పేపర్ తీసుకుపోతే ఇమీడియట్ స్పందించిన పని సైన్ చేసి మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా ఇమీడియట్ చేయమని అధ్యక్ష. ఎప్పుడో మాకు దాదాపు ఏపీఎండీస్ అనేది దాదాపు ఎప్పుడో మనకు ఉండే ఒక రాయ. ఈరోజు మా యొక్క మంత్రివర్యులు పెద్దటి రామచంద్ర గారి యొక్క ఇదితో దాదాపు 400 కోట్లు ముఖ్యమంత్రి గారు చెప్పి 3 సార్లు మీటింగ్ పెట్టారు అధ్యక్ష. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా పునరావాసం కల్పించండి, భూములు పిల్లలందుకు భూములు ఇచ్చండి, ఉద్యోగుల మీద అందరూ మొత్తం టోటల్ కొంత క్లీన్ చేశాం అధ్యక్ష. అంటే గత 70 సంవత్సరాలు ఏం చేశారు అధ్యక్షులు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారు అధ్యక్ష. నేను చెప్పేది ఒక కోడరే కదా అధ్యక్ష, ప్రతి సెక్టర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి డివిజన్లో కూడా ఒక దగ్గర సంక్షేమం, ఒక దగ్గర అభివృద్ధి. అధ్యక్ష ఒకటే అధ్యక్ష మనకు పారదర్శకం చెప్పాలంటే ఈరోజు డీబీటీ, నాన్ డీబీటీ ఎక్కడ అధ్యక్ష, ఈరోజు ఎక్కడ చూసాం అధ్యక్ష, డీబీటీ నాన్ డీబీ దగ్గర 3.5 కోటి మంది ఈరోజు పేద ప్రజలకు ఈరోజు బటన్ నొక్కడం, ఎక్కడే కానీ లంచగొట్టడం, లంచగొండతనం కానీ మధ్యవర్తనం కానీ లేకుండా, ఎవరి ఎక్కడ సిఫార్సు లేకుండా డైరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి బటన్ నొక్కడం, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడడం. ఇంతకంటే ఏదో పారదర్శకం ఎక్కడ ఉంది అధ్యక్ష, నాన్ డీబీ కంటే 1,00,000 కోట్లు అంటే ఎప్పుడు చూసినాం అధ్యక్ష. మేము ఒకటే అడుగుతాం అధ్యక్ష, చాలామంది ప్రజల్లో డిస్కషన్ చేయడం అధ్యక్ష, ఇదే బడ్జెట్ 2014 నుంచి 2019 ఉన్నది, ఇదే బడ్జెట్ మనం పెట్టిన బడ్జెట్ వాళ్ళు పెట్టారు, మరి ఆ డబ్బులు ఎక్కడ పోయాయి అధ్యక్ష, అంటే కాకెత్తకపోయిందా, లేదంటే తోసేశారా, దోసుకున్నారా, ఇది ప్రజల చర్చ జరుగుతుంది అధ్యక్ష. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంత క్లీన్గా, ఇంత మొత్తం పారదర్శకంగా, ఇంత నిబద్ధతతో చేస్తున్నాడంటే దానికి కారణం అధ్యక్ష, అద్భుతంగా చేస్తున్న పరిపాలన. ఈరోజు వాళ్ళు ఈర్స్తో పుల్లుకొని రకరకాలు చేసే ప్రయత్నాలు ఈరోజు మనం చేస్తారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఎప్పుడైనా మహాసంగ్రహానికి మేము రెడీ అని మా ముఖ్యమంత్రికి అనేక సభల్లో సవాలు విసురుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడ కానీ ఆన్సర్ లేదు అధ్యక్ష, జవాబు లేదు వాళ్ళకి. తనకి ఇది వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు, వాళ్ళు చెప్పుకున్న దానికి ఇది లేదు అధ్యక్ష. ఇన్ని మనం చేస్తున్నాం ఎక్కడే కానీ, ఎక్కడే వాళ్ళు కనీసం పలానా పథకం మేము చేశాము అని తెలుగుదేశం కానీ తన తోకపాట్లకు జనాలకు పోయి చెప్పే పరిస్థితి లేదు అధ్యక్ష. కానీ మనకుంది అధ్యక్ష, మన క్రెడిబిలిటీ మనకుంది, మన పార్టీకి ఉంది, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకము ఏదైతే చెప్తాడో అది చేశాడు అంతే, మనం క్రెడిబిలిటీ ఉంది. మనం జనం లేకపోతే మేము ఈరోజు గ్రామాలు లేకపోతే మాకు ఆ గౌరవం ఉంది అధ్యక్ష, ఈరోజు గౌరవం ఉంది. 2008 ముందు పోతే మనకు ఎలక్షన్ ముందు పోతే ఒక రకమైన మన గౌరవం ఉన్నది, ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిందాక ఈరోజు ఊర్లో నడుస్తూ ఉంటే మేము ఎంత ఆనందంగా ఉంది అధ్యక్ష, ప్రతి ఎంత రెస్పాన్స్ ఉంది, ప్రజల్లో ఎంత రిసీవింగ్ ఉంది. ఎందుకంటే చాలా మీరు వచ్చిన తర్వాత మా ఇంటికి చాలా మంచి పనులు తిన్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ తీసుకోవచ్చు, స్కూల్స్ తీసుకోవచ్చు, అనేక విధంగా ఇంకా రోడ్స్, భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల అన్ని సెక్టర్స్ ఈరోజు ముందుకు పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష.
ఈరోజు అధ్యక్ష చెప్పి గడుస్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష, ఎందుకంటే ఇది అవకాశం ఇచ్చినందుకు గవర్నర్ ఒక ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగానికి మీరు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.